సో అక్కడ ఆర్మీ అన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ట్రైన్ కి సెక్యూరిటీ అయితే చాలా హెవీగా ఉంటది అన్నమాట. సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇండియాలో బంగ్లాదేశీ రైల్వే. సో హైలైట్ ఉంది కదా చూడడానికి. అయితే ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ డిపేచర్స్ కి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అంత స్ట్రిక్ట్ గా ఉంది ఇక్కడ కూడా. సరే ఇక్కడ బంగ్లాదేశీ రైల్వేస్ అనేది ఉంది. సో మీకు ఒకసారి ట్రైన్ టికెట్ అయితే చూపిస్తా జస్ట్ క్యాజువల్ గా. సో ఈ ట్రైన్ అయితే చూస్తున్నారు కదా ట్రైన్ కి మొత్తం అయితే క్లోజ్డ్ ఉంటుంది. సో చూస్తున్నారా ఎవరు లోపలికి రాలేరు ఎవరు బయటికి వెళ్ళలేరు అన్నమాట. మొత్తం ఇదంతా అయితే ఫెన్సింగ్ ఉంటుంది. బంగ్లాదేశ్ ఇంజిన్ అయితే తగిలిస్తారు. ఇండియన్ రైల్వే ఇంజిన్ ఇక్కడ తాగిపోద్ది. బంగ్లాదేశ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు ఇండియా అన్న బోర్డు ఉంది. థ్యాంక్ యూ బంగ్లాదేశ్ అని చూస్తున్నారా. ఫైనల్లీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. సో చాలా రోజుల నుంచి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఈ జర్నీ కోసం. వెయిటింగ్ అయితే అయిపోయింది. మొత్తానికి అన్ని వచ్చేసాయి అన్నమాట మనకైతే. సో ఫైనల్లీ జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎగ్జాక్ట్లీ కోల్కతా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. నేను ఎప్పుడు కోల్కతాకి వచ్చినా హౌరా రైల్వే స్టేషన్కి అయితే వస్తా, బట్ ఈసారి కోల్కతా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను అనమాట. సో తమిళనాడు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఇండియా నుంచి బంగ్లాదేశ్కి అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ అనమాట. సో ట్రైన్ నేమ్ వచ్చేసి మైత్రి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రైన్. మొత్తానికి నా తెలిసినంత వరకు ఇంటర్నేషనల్ ట్రైన్స్ ఇండియాలో ఒక 3-4 ఉన్నాయి అంతేను. అండ్ ఓన్లీ 2 కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నాయి, ఒకటి బంగ్లాదేశ్కి రెండోది నేపాల్కి అంతేను. బంగ్లాదేశ్కి 3 ట్రైన్స్ ట్రావెల్ చేస్తున్నాయి అండ్ నేపాల్కి 1 ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. అందులో ఒక ట్రైన్ అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మీకైతే ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తా. చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట ట్రావెల్ చేయడం. సో మనం ఈరోజు కోల్కతా నుంచి బంగ్లాదేశ్ క్యాపిటల్ దాకాకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ. సో దీన్ని చేయడానికి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. సేమ్ ఫ్లైట్లో వెళ్ళినట్టుగానే మనకి వీసా అయితే ఉండాలి. సో వీసా ఎలా అప్లై చేసుకోవాలి అంటే కోల్కతా ఆర్ ఢిల్లీలో బంగ్లాదేశ్ ఎంబసీస్ ఉన్నాయి, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సింపుల్ ఏం లేదు, పాస్పోర్ట్, 2 ఫోటోలు, అకౌంట్లో 50,000 మినిమం బ్యాలెన్స్ రూపాయలు అంతేను. సో వీసా అయితే ఫ్రీ అనమాట ఇండియన్స్కి. సో వీసా ప్రాసెసింగ్ వచ్చేసి ఒక 2-3 డేస్ వాళ్ళ చుట్టూ తిరగాలి. అట్లా కాదు మాకు అంత టైం లేదు అని అనుకునే పని అయితే బ్రోకర్స్ ఉంటారు, నేను చేసింది అదనమాట. వీసా ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే మనం డబ్బులు పే చేసేసి చేయించేసుకోవచ్చు. నేను ఢిల్లీలో ఒక వీసా ఏజెన్సీని పట్టుకొని వాళ్ళ త్రూ అయితే డబ్బులు కట్టేసి ప్రాసెస్ అయితే చేసేసుకున్నాను అనమాట. 3,500 రూపీస్ ఖర్చు అయింది. మామూలుగా మీరు చేసుకుంటే 2 డేస్ ఉండి ఫ్రీ అనమాట. ఎట్లాగో 2 డేస్కి హోటల్స్కి అంతే అయింది కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వీసా అప్లై చేసేసి నా తరఫున వీసా ప్రింట్ చేసేసి నా పాస్పోర్ట్లో చూపిస్తాను మీకు. ఇంటికి అయితే కొరియర్ వేసేసారు అనమాట. సో అది ప్రాసెస్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. సో అక్కడ ఆర్మీ అన్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ట్రైన్కి సెక్యూరిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఎవరు పడితే వాళ్ళు అయితే ఎలో లేదు. లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్. సో ఈ జర్నీలో మనం ఆల్మోస్ట్ 9 అవర్స్ వరకు అయితే ట్రావెల్ చేయాలి. సో ఇంత లాంగ్ జర్నీ చేసినప్పుడు నాకు బోర్ కొట్టకుండా నేను కుకు ఎఫ్ఎం యాప్ని అయితే యూస్ చేస్తాను. కుకు ఎఫ్ఎం వచ్చేసి ఆడియో బుక్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది వచ్చేసి ఇండియాస్ లీడింగ్ ప్లాట్ఫామ్ విత్ 4.5 రేటింగ్. ఇందులో మనకి 4,000+ ఆడియో బుక్స్ అయితే ఉంటాయి. సో మనం రీసెంట్ డేస్ లో బుక్స్ చదవడం అయితే అసలు మానేసాం. సింపుల్గా కుకు ఎఫ్ఎం ఏంటంటే మనకి ఆడియో బుక్స్ అయితే ఉంటాయి, అంటే బుక్స్ చదివి వినొచ్చు అనమాట మనం. సో నేను ఈ జర్నీలో ఒక బుక్ ని అయితే చదువుతున్నా, అదే యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. మీకు ఒక 5 సెకండ్స్ అయితే వినిపిస్తాను చూడండి. సో విన్నారు కదా, మీరు కూడా ఈ విధంగా ఆడియో బుక్స్ అయితే వినొచ్చు. ఈ యాప్ లో మనకి ఆడియో బుక్స్ ఉంటాయి, ఫిక్స్ స్టోరీస్ ఉంటాయి, కోర్సెస్, ఇవి కూడా మన రీజనల్ లాంగ్వేజ్ అయిన తెలుగులో ఉంటాయి. వీళ్ళ దగ్గర చాలా పెద్ద హ్యూజ్ బుక్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఎవ్రీ వీక్ కొత్త బుక్స్ అయితే యాడ్ చేస్తుంటారు. ఈ యాప్ మనకి ట్రావెలింగ్ లో ఫుల్ టైం పాస్ అయిపోతుంది అనమాట. అండ్ ఫుల్ నాలెడ్జ్ కూడా అయితే గెయిన్ చేసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం యాప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. అండ్ కుకు ఎఫ్ఎం వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మన కూపన్ కోడ్ HNM50 మీరు కనుక యూజ్ చేసి సైన్అప్ అయితే 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్, కేవలం ఫస్ట్ 250 మెంబర్స్ కి మాత్రమే. హరి అప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా యాప్ అయితే మీకు నచ్చుతుంది. సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇండియా నుంచి బయటికి వెళ్తున్నట్టు స్టాంప్ అయితే పడింది చూడొచ్చు. సో సేమ్ ఎయిర్పోర్ట్ ప్రాసెస్ ఏనా అనమాట. కొంచెం వీసాను అయితే బ్లర్ చేస్తా, నా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇండియాలో బంగ్లాదేశీ రైల్వే. సో హైలైట్ ఉంది కదా చూడడానికి అయితే. సో లోపలికి అయితే వెళ్దాము. మన క్యాబిన్ ఇదేనమాట, A2 అయితే వచ్చింది. అండ్ మొత్తం 2 టైప్ ఆఫ్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీకు 2 అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి మన లగేజ్ అయితే పెట్టేద్దాం. ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకొక 1/2 అవర్ ఉంది అంతేను. సో ఫస్ట్ టైం బంగ్లాదేశీ ట్రైన్ లోపలైతే ట్రావెల్ చేయబోతున్నాం. బంగ్లాదేశీ రైల్వేస్ అనమాట ఇది వచ్చేసి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదేనమాట మన క్యాబిన్ అయితే.
సో చూస్తున్నారా బ్యాగ్ ఆల్రెడీ వచ్చేసి లోపల అయితే పెట్టేశాను. అండ్ ఇది మనదైతే మన బెత్ అయితే 24 అయితే వచ్చింది మనకి. ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. బాగుంది లోపల కూడా, సేమ్ మన ఇండియన్ రైల్వేస్. నాకు తెలిసి మన వాళ్ళే ఇస్తున్నట్టున్నారు వీళ్ళకి. సేమ్ మన ఇండియన్ రైల్వేస్ ఏ ట్రైన్ ఉంటుందో అదేనమాట. సో ఇందాక నేను మీకు వీసా వరకు అయితే ప్రాసెస్ చెప్పాను కదా. సో వీసా వచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటే అప్పుడు, అంటే అంటే 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 90 డేస్ లో ఎప్పుడన్నా వచ్చి కోల్కతా రైల్వే స్టేషన్ లో ఇంటర్నేషనల్ టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది, లేదంటే ఫెయిర్లీ ప్యాలెస్ అని ఉంది కోల్కతాలో. ఎగ్జాక్ట్లీ హౌరా రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఆ ఫెయిర్లీ ప్యాలెస్ లో కూడా ఇంటర్నేషనల్ టికెట్స్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చేసి అక్కడ నుంచి అయితే మీరు టికెట్ బుక్ చేసేసుకోవచ్చు. మీ వీసా మీ పాస్పోర్ట్ చూపిస్తే చాలు, టికెట్ అయితే ఇచ్చేస్తారనమాట. సింపుల్ అంతేను ప్రాసెస్. మన నార్మల్ గా ఎట్లా టికెట్ తీసుకుంటామో స్టేషన్కి వెళ్ళి అట్లాగే తీసుకోవాలి. ఆన్లైన్ అయితే అవైలబుల్ లేదు. అండ్ ఎయిర్పోర్ట్ లో రాగానే ఫుల్ సెక్యూరిటీ అనమాట, ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంది. అసలు ఎట్లా అంటే ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ డిపేచర్స్ కి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో అంత స్ట్రిక్ట్ గా ఉంది ఇక్కడ కూడా. సో మనకి వీసా చెక్ చేశారు, అండ్ బ్యాగ్ చెక్కింగ్లు, దాని తర్వాత కస్టమ్స్, ల్యాప్టాప్లు ఎన్ని తీసుకెళ్తున్నావు, కెమెరాలు ఎన్ని తీసుకున్నావు మొత్తం నోట్ చేసుకున్నారనమాట క్లియర్ గా. అండ్ మీకు చూపిస్తా చూడండి, ఇది వచ్చేసి కోల్కతా రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లోకి ఎవరైతే రాలేరు చూస్తున్నారా, మొత్తం సైడ్ ఫెన్సింగ్ అయితే ఉంది, మొత్తం ఫెన్సింగ్ అయితే ఉంటుంది, క్లోజ్ చేసేస్తారనమాట. ఒకసారి బంగ్లాదేశీ ట్రైన్ లుక్ అయితే చూసేయండి అవుట్ సైడ్ నుంచి. ఈ ట్రైన్ ఇప్పుడే చూడగలం అవుట్ సైడ్ నుంచి అయితే, మళ్ళీ చూడలేము ఎందుకంటే ఈ ట్రైన్ ఎక్కడ ఆగదు అనమాట. కోల్కతాలో స్టార్ట్ అయితే డైరెక్ట్గా ఢాకాలోనే మనకైతే ఆగేది. సో మీకు ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ అయితే చూపిస్తాను ఎట్లుంటుంది అని అనేది. సో అవుట్ సైడ్ లుక్ అయితే చూడొచ్చు, మైత్రి ఎక్స్ప్రెస్ అని అయితే రాస్తున్నారు, బంగ్లాదేశీ లాంగ్వేజ్ లో రాస్తున్నారు, అండ్ హిందీలో అండ్ ఇంగ్లీష్ లో అయితే రాస్తున్నారు అనమాట మైత్రి ఎక్స్ప్రెస్ అని. ఇక్కడ బంగ్లాదేశీ రైల్వేస్ అని అయితే ఉంది. సో బాగుంది ట్రైన్ అయితే. సో ఇది వచ్చేసి ఏసీ చైర్ కార్ క్యాబిన్ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఏసీ చైర్ కారు. సో సిట్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ టికెట్ వచ్చేసి మనకి 1625 రూపీస్ అయితే పడుతుంది. మీరు దాంట్లో కావాలన్నా దాంట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. సో నేనైతే ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 అవర్స్ ట్రావెల్ చేయబోతున్నాం మనం ఇందులో. అది కూడా స్టాప్స్ అయితే ఎక్కడ ఉండవు అనమాట మనకి, అందుకనే ఫస్ట్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఈ ప్లాట్ఫామ్ లోకి అయితే ఎవరు రాలేరు, మీరు అక్కడ చూస్తున్నారా సెక్యూరిటీ అయితే ఉంటారా, అండ్ మొత్తం ఇడైతే కట్టేసి ఉంటుంది. సో మనము ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకునే రావాలి, ఇష్టం వచ్చినట్టు రావాలంటే కుదరదు అనమాట. అండ్ ఆల్సో మనకి ఢాకాలో మళ్ళీ ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది, అది మళ్ళీ ప్రాసెస్ అనమాట. అక్కడ ఏమేమి అడుగుతారో క్వశ్చన్స్ చూడాలి. మెయిన్ బంగ్లాదేశ్ కి టూరిజం మీద వెళ్తున్నావు అంటే ఎవడు విచిత్రంగా చూస్తున్నాడు, ఏం పండ్రా నీ కాడ అన్నట్టు. పర్లేదు, చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం. మెయిన్ బంగ్లాదేశ్ లోకల్ కల్చర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం వెళ్తున్నాం కాబట్టి. ఒక 1 వీక్ 10 డేస్ అయితే ప్లాన్ చేశాను ఉండడానికి. సో మనకి ఈ సైడ్ అంతా ఉందా, ఇదంతా వచ్చేసి ఇమిగ్రేషన్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఇమిగ్రేషన్, పోలీస్ చెక్కింగ్, కస్టమ్స్ మొత్తం అయితే ఏడే జరుగుతాయి. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి, అంటే బంగ్లాదేశీ ట్రైన్, మొత్తం మైత్రి ఎక్స్ప్రెస్ లో మనకి 2 టైప్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ రైల్వేస్ ది, ఇంకోటి వచ్చేసి బంగ్లాదేశీది. అది ఇది వచ్చేసి బంగ్లాదేశీది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి మండే, వెనస్డే, సండే అయితే ఉంటుంది. అండ్ మన ఇండియన్ రైల్వేస్ ట్రైన్ వచ్చేసి ట్యూస్డే, థర్స్డే అయితే ఉంటుంది అనమాట. సో ట్రైన్ లోపలికి అయితే వచ్చేసాం, లోపలికి వెళ్ళిపోతాం. నేను ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ అయితే బుక్ చేసుకున్నా, ఇది వచ్చేసి నాకు 2440 రూపీస్ అయితే పడింది. అదే మీరు కనుక ఏసీ చైర్ కార్ లో ట్రావెల్ చేయాలంటే 1625 రూపీస్ అయితే అయింది. సో ట్రైన్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ 7:10 కి స్టార్ట్ అవుతుంది. మీరైతే ఒక 1 అవర్ ముందలే రండి, ఎందుకంటే ఇమిగ్రేషన్, కస్టమ్స్, చెక్కింగ్ ఇదంతా అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకైతే లేదు, త్వరగా అయిందని చెప్పను, లేట్ గా అయిందని చెప్పను, ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ లో అయితే నాకు మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. మొత్తం క్యూలో రావాలి, ఎయిర్పోర్ట్ లాగా అన్ని కౌంటర్లు అయితే ఉండవు, అంతా 1-2 కౌంటర్లు ఉన్నాయి, చాలా క్యూలు అయితే ఉంటాయి. సో మొత్తానికి అన్ని కంప్లీట్ చేసుకుని నేను ట్రైన్ ఎక్కేసరికి 6:35 అయింది, అంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక 30-35 మినిట్స్ అయితే ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి. సో మీకు ఒకసారి ట్రైన్ టికెట్ అయితే చూపిస్తా, జస్ట్ క్యాజువల్ గా అన్ని ట్రైన్ టికెట్స్ ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట, సేమ్ అంతేను. కాకపోతే కోల్కతా టు ఢాకా ఇది ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ. సో ఇక్కడ కూడా మనకైతే రాసుంటాడు ఓవర్సీస్ ట్రైన్ జర్నీ అని చెప్పి అయితే. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక స్టాంప్ అయితే వేస్తారు సెక్యూరిటీ వాళ్ళు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి. టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇది పోయిందంటే పెద్ద ప్రాబ్లం అయింది. అంతేను, నేబర్ కంట్రీయే కాబట్టి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు, చాలా సింపుల్ అనమాట. ఇమిగ్రేషన్ లో కూడా పెద్ద క్వశ్చన్లు అయితే అడగలేదు, ఎందుకు వెళ్తున్నావు ఏందని అడిగారు, ట్రావెలింగ్ అని చెప్పాను, యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి అంతే, ఇంకేం మాట్లాడాలి, పంపించేశారు స్టాంప్ వేసి. రైల్వేస్ లో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్, స్టాంపింగ్, చెక్కింగ్, సెక్యూరిటీలు చూస్తుంటే నాకే కొత్తగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అయితే. క్లోజ్ కరెక్ట్. సో ఈ ట్రైన్ అయితే చూస్తున్నారు కదా, ట్రైన్కి మొత్తం అయితే క్లోజ్డ్ ఉంటుంది. సో చూస్తున్నారా ఎవరు లోపలికి రాలేరు,
ఎవరు బయటికి వెళ్ళలేరు అన్నమాట. మొత్తం ఇదంతా అయితే ఫెన్సింగ్ ఉంటుంది, క్లోజ్ చేసేస్తారు. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 13108 బంగ్లాదేశ్ రైల్వే. ఇది బంగ్లాదేశ్ ట్రైన్ కాబట్టి, అదే మన ఇండియన్ ట్రైన్ అయితే 13109 అన్నమాట. సేమ్ మన ట్రైన్స్ ఎలా ఉంటాయో అలాగే క్యాబిన్స్ అయితే ఉన్నాయి. సో మా దాంట్లో నా క్యాబిన్ లో కొంచెం ప్యాసింజర్స్ ఉన్నారు, అందుకే మీకు పక్క క్యాబిన్ అయితే చూపిస్తున్నాను. సో ఈడొక బెర్త్, ఈడొక బెర్త్ అయితే ఉంది. బట్ వీటిని ఏంటంటే ఇద్దరికైతే వాడట్లే. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, 28, 29, 30 మూడు కూర్చునే దానికే వాడుతున్నారు అన్నమాట. ఇవి స్లీపింగ్ అయితే లేవు. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంది, నాది ఐఫోన్ కాదులేండి. అండ్ అంతే సింపుల్ గా, ఇంకేం లేవు. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఇక్కడ లైట్స్ ఉన్నాయి. నన్ను అడిగితే 2440 rupees, అది కూడా ఇంటర్నేషనల్ ట్రైన్ జర్నీ కాబట్టి పెట్టొచ్చు. మొత్తం 393 kilometers అయితే ట్రావెల్ చేయబోతున్నాం కోల్కతా టు దాకా. ఇక్కడ స్టాప్ అయితే లేదు, అఫీషియల్ స్టాప్స్ అయితే ఎక్కడ లేదు. బట్ ఒక చోట అయితే ఆగుద్ది, అది నేను మీకు చూపిస్తాను. మనం దిగడానికి అయితే ఏం లేదు, మొత్తం బోగి ఒక ఆర్మీ అన్న అయితే ఉంటాడు. ఇండియన్ బార్డర్ వరకు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇండియన్ బార్డర్ తర్వాత అంతా మనకి బంగ్లాదేశ్ ఆర్మీ అయితే వచ్చేస్తుంది ట్రైన్ లోకి. సో మనం దిగడానికి అటు ఇటు పోవడానికి అయితే కుదరదు. అఫీషియల్ స్టాప్స్ అయితే ఏం ఉండవు, కానీ బోర్డర్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది, అది అన్అఫీషియల్ నేను మీకు చెప్తా. అది సేమ్ మనం కోల్కతా నుంచి ఢాకాకి ఫ్లైట్ చూసుకుంటే మినిమం టు మినిమం 5700 అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకు ఆల్మోస్ట్ 40% కాస్ట్ కి అయితే వచ్చేస్తుంది. అది ఫస్ట్ ఏసీ. చైర్ కార్ లో ట్రావెల్ చేశారంటే జస్ట్ మీకు 1600 పడుతుంది అంతే. అంటే ఫ్లైట్ టికెట్ కన్నా 3 times కాస్ట్ తక్కువ. అందుకే చాలా మంది మనకి ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ నిన్న టికెట్ కౌంటర్ దగ్గర నా టికెట్ బుక్ చేయడానికి 2 hours టైం పట్టింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర 40 minutes, అంటే 200+ పీపుల్ అయితే ఉన్నారనమాట నేను వచ్చినప్పుడు మాత్రమే. సో ఈ ట్రైన్ కి జస్ట్ మనకి 10 bogies ఉంటాయి అంతేను. అందులో 2 వచ్చేసి మళ్ళా జనరేటర్లు అనమాట, ఇంకా 8 వచ్చేసి ప్యాసింజర్ ట్రావెల్ చేసే బోగీలు. సో 4 వచ్చేసి మనకి సిట్టింగ్ ఏసీ చైర్ కారు, అండ్ 4 వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. సో చాలా మంది బంగ్లాదేశ్ లోకల్ వాళ్ళే ఉన్నారనమాట ట్రైన్ లో. ఇండియన్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి. అంటే చాలా మంది వస్తారు కదా ఇండియాకి వర్క్ మీద కానీ, లేదా మెడికల్ మీద కానీ, బిజినెస్ మీద కానీ, దేని మీద వచ్చి వెళ్లే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు ఈ ట్రైన్ లో. అంటే బంగ్లాదేశీ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట. అండ్ ఈ ట్రైన్ మనకి ధాకా వరకు వెళ్తాది అని అయితే చూపిస్తుంది, కానీ ధాకా వరకు వెళ్ళదు, ఎక్కడ వరకు వెళ్ళదు అనేది కూడా నేను చెప్తా. సో ట్రైన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది ఆన్ టైమ్ అనమాట. 7:10 అయితే 7:10 ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయిపోయింది. సో అదనమాట. సో మీకైతే చూపిస్తాం మొత్తం. సో మొత్తం క్లోజ్ డే చూస్తున్నారా, మొత్తం ఫెన్సింగ్ అయితే ఉంటుంది. అవతల ప్లాట్ఫామ్ వాళ్ళు ఇక్కడికి అయితే రాలేరు అనమాట. సో మొత్తం ఎవ్రీ బోగికి ఒక ఆర్మీ అన్నోళ్ళు అయితే ఎక్కారు, అంటే బిఎస్ఎఫ్ అన్నోళ్ళు. గట్టిగానే లాగుతున్నాడు, జస్ట్ 10 bogies కదా. సో చాలా ఫాస్ట్ గా పికప్ అందుకుంటుంది అనమాట. చూస్తున్నారా పక్కన అంతా సెక్యూరిటీ ఎట్టుందో మనకి. ట్రైన్ అయితే ఇంకా రన్నింగ్ లో ఉంటుంది, మనకి ఆడ ఆగదు. ఎవరు ఎక్కలేరు, ఎవరు దిగలేరు కూడా. మొత్తం గేట్స్ అయితే క్లోజ్ చేసేసి గేట్లు కాడ ఆర్మీ అన్నోళ్ళు అయితే ఉంటారు. సో మార్నింగ్ నుంచి లైట్ గా వర్షం అనమాట, తుప్పట్లు అయితే పడతానే ఉన్నాయి. ఇంకా బంగ్లాదేశ్ లో అయితే తిరగాల్సిన చాలా ఉంది, లోపలికి వెళ్ళక పడకుండా ఉంటే చాలు. సో ఇక్కడ నుంచి మనకి 115 kilometers వెళ్ళిన తర్వాత గేదే అనే ఊరైతే వస్తుంది, 0 point అంటారనమాట. అక్కడ నుంచి లోపలికి బంగ్లాదేశ్ లోకి అయితే ఎంటర్ అయింది ట్రైన్ మనకి. అక్కడ వరకు అయితే మనకి మొబైల్స్ కూడా సిగ్నల్ ఉంటాయి, ఇంకా అక్కడ నుంచి సిగ్నల్ కూడా కట్టం. ఇంకా మా ట్రైన్ లో ఉన్న అన్నోల్ని ఎవరినో ఒకనైతే హాట్స్పాట్ అడగాలి నేను. ఇంకా లోపలికి వెళ్ళాక దాకాలో దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అంతా అయిన తర్వాత బయటికి వెళ్ళాక సిమ్ అయితే తీసుకోవాలి. సో మనకి ట్రైన్ లో ప్యాంట్రీ అంటూ ఏం లేదు, ఫుడ్ అయితే లోడ్ చేసుకుని పెట్టుకున్నారనమాట. సో చికెన్ శాండ్విచ్ ఒకటి, చికెన్ బర్గర్ ఒకటి అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. సో మొత్తం మనకి ఇండియా టు బంగ్లాదేశ్ అంటే ఇంటర్నేషనల్ ట్రైన్స్ 3 ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం మైత్రీ ఎక్స్ప్రెస్, సెకండ్ వచ్చేసి బంధన్ ఎక్స్ప్రెస్, అండ్ థర్డ్ వచ్చేసి మిథాలి ఎక్స్ప్రెస్. ఇప్పుడు చెప్పాను కదా ఈ 3 trainsే మనకి ప్రాపర్ అంటే ప్రాపర్ ఇంటర్నేషనల్ ట్రైన్స్ ఇండియాలో ఉన్నవి. అండ్ నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఎవరన్నా ఈ ట్రైన్ త్రూ ట్రావెల్ చేయాలి అని అనుకునే పని అయితే కొంచెం ఫుడ్ ఏదన్నా క్యారీ చేయండి, లైక్ ఫ్రూట్ కేక్స్ కానీ, లేదంటే బిస్కెట్స్ కానీ, అండ్ ఇంకేమన్నా వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే మనకి దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇది మామూలు ట్రైన్ అయితే కాదు, అన్ని స్టేషన్స్ అయితే ఆగదు, నాన్ స్టాప్ అనమాట. మనం ఆల్మోస్ట్ బయలుదేరి 40 kilometers పైన వచ్చాము చూడండి. ఇంకా మనకి లోకల్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. కోల్కతాకి లోకల్ ట్రైన్ నెట్వర్క్ అయితే చాలా బాగుంది, చాలా ఉన్నాయన్నమాట లోకల్ ట్రైన్స్. సో ఇది వచ్చేసి ఒక జంక్షన్, నైహాతి జంక్షన్.
సో ఇది లోకల్ ట్రైన్స్ కి లాస్ట్ స్టాప్ అనుకుంటున్నాను నేను. దీని తర్వాత అయితే లోకల్ ట్రైన్స్ రావు నాకు తెలిసినంత వరకు. సో జంక్షన్ లో కూడా ఇదైతే చాలా స్లోగా పోతుంది, అసలు ఆగకుండా. సో మన ఛానల్ లో ఒక గివ్ అవే, మీలో 20 మంది అయితే ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే గెలుచుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ క్రేజీ హెచ్ఎన్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, సో దాన్ని వెళ్ళి ఫాలో అవ్వండి, అంతేనమాట. సో అతి త్వరలో 20 మెంబర్స్ విన్నర్స్ అయితే సెలెక్ట్ చేసి సో ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే వాళ్ళకి పంపిస్తాను. సో నెక్ బ్యాండ్ వద్దు అనుకున్న వాళ్ళకి మనీ కావాలన్నా మనీ కూడా అయితే పంపిస్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సెకండ్ ఛానల్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఒకవేళ ఆపేది ఎక్కడన్నా ఉంటే అది అవుట్స్కర్ట్స్ లో ఆపుతున్నాడు, కానీ స్టేషన్స్ లో అయితే అసలు ఆపట్లేదు. సో ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయ్యి ఇక్కడికి మనకి ట్రైన్ 2 అవర్స్ అయితే అయింది, రఫ్ గా ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చింది అనమాట. ట్రైన్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయ్యి 110 కిలోమీటర్స్ అయితే వచ్చింది, 2 అవర్స్ అయింది అనమాట జర్నీ టైమ్. ఇంకొక 3 కిలోమీటర్స్ లో మనకి గెదే అయితే రీచ్ అయింది లాస్ట్. ఇంకా గెదే నుంచి అయితే మనకి నో మ్యాన్ జోన్ అయితే వస్తుంది, అంటే 4 కిలోమీటర్స్ నో మ్యాన్ జోన్ అయితే ఉంటది, పీపుల్ ఎవరు రాకూడదు. సో అదైతే మనకి ట్రైన్ క్రాస్ అయింది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం గేదే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఏదైతే స్టేషన్ లో ఉన్నామో ఇక్కడ మన ఇండియన్ బిఎస్ఎఫ్ అన్నోళ్ళు అయితే దిగిపోతారు. సో తర్వాత ట్రైన్ అయితే మూవ్ అయ్యింది ముందరికి. నెక్స్ట్ బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవగానే అంటే 0 పాయింట్ అనేది వస్తుంది, 0 పాయింట్ దాటుకొని బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవగానే మనకి ఇటు సైడ్ గేదే ఎలాగో అటు సైడ్ దర్శన అలాగా దర్శన వస్తుంది. అక్కడ మనకి బంగ్లాదేశ్ బిఎస్ఎఫ్ వాళ్ళు అయితే లోపలికి ఎంటర్ అవుతారు. సో అదనమాట అంటే మన ఆర్మీ వాళ్ళు, అది వేరే కంట్రీ కదా, లెక్క మారిపోద్ది కదా. సో మన ఆర్మీ వాళ్ళు దాంట్లోకి వెళ్ళలేరు, వాళ్ళు ఇక్కడికి రాలేరు. అందుకని 4 కిలోమీటర్స్ నో మ్యాన్ జోన్ అయితే ఉంటుంది గేదే నుంచి దర్శన వరకు. ఈ 4 కిలోమీటర్స్ గ్యాప్ లో ట్రైన్ లో ఎవరైతే ఉండరు అన్నోళ్ళు దిగేస్తారు, అటు మళ్ళీ ఎక్కుతారు. ఈ మధ్యలో ట్రైన్ కూడా యాడ్ ఆగదు అనమాట, ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో చూద్దాం, నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా బార్డర్ ని చూడడానికి ఎట్లుంటది ఏంది అని అనేది. సో మీకైతే ఇప్పుడు ఒకసారి గేదే స్టేషన్ చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట గేదే రైల్వే స్టేషన్. అయితే ఇక్కడ నుంచి మన అన్నోళ్ళు అయితే, మన బిఎస్ఎఫ్ అన్నోళ్ళు అయితే డీబోర్డ్ అయిపోతారు. సో బంగ్లాదేశ్ వాళ్ళు అయితే నెక్స్ట్ ఎక్కుతారు అనమాట. సో నేను మీకు చెప్పా కదా ట్రైన్ ఒక చోట ఆగుద్ది, బట్ అది అఫీషియల్ స్టాప్ అయితే కాదు అని, అది ఇదేను. సో ఇక్కడ అంటే ఆర్మీ పర్పస్, సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే ఆపుతారు. బోర్డింగ్ కి డీబోర్డింగ్ అయితే ఉండదు అనమాట. వన్స్ ఎక్కాము అంటే ఇంక డైరెక్ట్ దాకాలోనే, ఇంకేర్ దిగడానికి అయితే లేదు, అంత సెక్యూరిటీ ఉంది ట్రైన్ లో. సో ఇప్పుడే మనకి ఇక్కడ అన్న చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంజన్ కూడా అయితే చేంజ్ చేస్తారంట. సో గేదే రైల్వే స్టేషన్ లో బంగ్లాదేశ్ ఇంజిన్ అయితే తగిలిస్తారు, ఇండియన్ రైల్వే ఇంజిన్ ఇక్కడ తాగిపోద్ది, బంగ్లాదేశ్ ఇంజిన్ అయితే వచ్చి తగిలిస్తారు. సో ఇంకిక్కడ నుంచి మన ట్రైన్ అయితే బంగ్లాదేశ్ ఇంజిన్ తో అయితే రన్ అవుతుంది. అదే రీజన్ ఏసీలన్నీ ఆగిపోయాయి అనమాట అందుకే. సో చూడొచ్చు అన్నోళ్ళంతా అయితే దిగిపోయారు మొత్తము. సో నెక్స్ట్ అయితే ఎక్కుతారు మళ్ళీ మనకి బంగ్లాదేశ్ బిఎస్ఎఫ్ వాళ్ళు. సో మనకి ఇమ్మిగ్రేషన్ ఇదంతా వచ్చేసి డైరెక్ట్ మళ్ళీ దాకాలో ఉంటది, ఇక్కడ ఎక్కడ అయితే ఉండదు, దాకాలో ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. సో ఇది చూడండి సెక్యూరిటీ ఎట్టుంది, డాగ్ బలే ఉంది. సో ఇంజిన్ చేంజ్ చేసేసుకొని ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ ఇండియా, ఇంకో వారం తర్వాత అయితే మళ్ళీ వస్తాం. నచ్చితే 10 రోజులు ఇంకా ఎక్కువే ఉంటాను, ఎందుకంటే మనకి వీసా 1 మంత్ అయితే ఉంది వ్యాలిడిటీ. సో 1 మంత్ మనం ఉండొచ్చు కావాలనుకుంటే, మనైతే నచ్చితే ఉంటాను, నచ్చకపోతే ఒక వారంలో అయితే వస్తాను అనమాట మళ్ళీ బ్యాక్. రిటర్న్ మళ్ళీ ట్రైన్ అయితే రానులేండి, రిటర్న్ టికెట్ ఇంకా చేసుకోలేదు, చూడాలి బై ల్యాండ్ రావాలా బై ఫ్లైట్ రావాలా అని. సో చూడొచ్చు ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదంతా వచ్చేసి ఇండియా. ఈ ఫెన్సింగ్ అటుపక్క ఉందా, అదంతా వచ్చేసి బంగ్లాదేశ్. క్రేజీగా ఉంది కదా. సో అదంతా బంగ్లాదేశ్ ఆర్మీ రిలేటెడ్ ఏరియాస్. చాలా అంటే చాలా క్రేజీ బార్డర్, చూడండి ఎంత పెద్ద ఫెన్సింగ్ ఉందో బార్డర్. రైట్, వితిన్ ఫ్యూ సెకండ్స్ బంగ్లాదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు ఇండియా అన్నాడు బోర్డు, థ్యాంక్ యూ బంగ్లాదేశ్ అని చూస్తున్నారా. సో రైట్ నౌ వీఆర్ ఇన్ బంగ్లాదేశ్. సూపర్ సూపర్ సూపర్, నెక్స్ట్ లెవెల్. ట్రైన్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా నేనైతే. సో వచ్చేసాం బంగ్లాదేశ్లోకి అయితే, చూస్తున్నారా. సో దర్శనాలకు అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది వచ్చేసి బై వాకింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ అయితే ఉందన్నమాట. సో ఎంటర్డ్ బంగ్లాదేశ్ సక్సెస్ఫుల్లీ ఆన్ ట్రైన్. ఇంక ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ కూడా అయితే పోతుంది. జియోలో
జియో ఎయిర్టెల్ మొత్తం అన్ని వర్క్ అవుతాయి బంగ్లాదేశ్లో, కాకపోతే రీఛార్జ్ చేసుకోవాలి. నేను జియోలో అయితే 1102 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకున్నాను. నాకు 28 డేస్ వ్యాలిడిటీ, నెట్ టైం రాదు, ఓన్లీ సిగ్నల్ ఉంటుంది అంతేను. ఇండియాకి కాల్ చేసుకోవాలంటే పర్ మినిట్కి 2 రూపీస్ ఏమో చెప్పారు. ఇంకా సరే ఏదో ఒకటి మెయిన్ నాకు ఓటీపీలు వస్తే వాటి కోసం అయితే రీఛార్జ్ చేసి పెట్టుకున్నాను. సిగ్నల్ అయితే ఉంటుంది బట్ నెట్ అదంతా అయితే ఇంకా వన్స్ మనం ఢాకా వెళ్ళాక ఏదన్నా ఒక మొబైల్ షాప్లో అక్కడ సిమ్ తీసుకోవాలి, లోకల్ సిమ్. నెట్ అయితే మన సిమ్తో యూజ్ చేయలేం, యూజ్ చేస్తే రేట్లు అయితే వాయిగొడతారు మామూలుగా కాదు. సో మనకి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ స్టేషన్ అన్నమాట ఇది దర్శన. ప్లాట్ఫామ్ అయితే హట్ సైడ్ ఉంది, హట్ సైడ్ పోయి రికార్డ్ చేయలేం అన్నమాట. సో అందుకే ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. అది తెలిసి ఈ గూడ్స్ ట్రైన్ మన ఇండియాది లాగే ఉంది, ఏదో లోడ్ తీసుకొని వచ్చినట్టుంది. సో ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ అయితే చాలా ఉందన్నమాట, చాలా ట్రేడ్స్ కూడా అయితే జరుగుతుంటాయి. సో పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు ఇండియా బంగ్లాదేశ్కి, చాలా ఈజీగా అంటే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. చాలా ఫ్రెండ్లీ బార్డర్స్ ఉన్నాయి. మనకి బంగ్లాదేశ్ ఎంటర్ అవగానే ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చింది ఇదే దర్శన. సో ఇక్కడ నుంచి మనకి బంగ్లాదేశీ బీఎస్ఎఫ్ అన్నోళ్ళు అయితే ఎక్కుతారు. ఇప్పుడు మనం ఏదైతే గేదె నుంచి దర్శన వరకు ఉంది కదా, ఈ 4 కిలోమీటర్స్ ఫుల్ ఆర్మీ అన్నోళ్ళు అయితే ఉన్నారు. ఇటు సైడ్ మనోళ్ళు, ఇటు సైడ్ వీళ్ళు, అటు సైడ్ మనోళ్ళు, ఫుల్ అంటే ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. సో లంచ్ అయితే వచ్చేసింది బంగ్లాదేశీ రైల్వే ఫుడ్ అన్నమాట, చికెన్ బిర్యానీ. సో అన్న బ్రో అయితే చూడొచ్చు సెటప్ అంతా. సో సర్వింగ్ చేసే వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నారనమాట. సో ట్రైన్ బాయ్స్ అయితే చాలా మంచి గెటప్ అయితే వేసుకొని వచ్చారు, క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చినట్టున్నారు. అండ్ బంగ్లాదేశ్లో కూడా మనకి ఇండియన్ కరెన్సీ అయితే తీసుకుంటున్నారు, 170 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. బై టాకా మేతో కిత్నా సేమ్ రేట్. సో బంగ్లాదేశీ టాకాలో ఇచ్చినా కూడా సేమ్ రేట్ అనమాట. మీకు విషయం అయితే చెప్పడం మర్చిపోయాను, నేనైతే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను నిన్నే కోల్కతాలో. ఇదిగోండి ఇదే మనకి, నేను మొత్తం అయితే 20,000 ఎక్స్చేంజ్ చేసుకున్నాను. అంటే మనది 16,000 ఇస్తే 20,000 ఇచ్చారనమాట మనకి బంగ్లాదేశీ టాకా. సో బంగ్లాదేశీ కరెన్సీ వచ్చేసి టాకా అని అయితే అంటారు. మనం 8,000 ఇస్తే బంగ్లాదేశీ 10,000 వస్తాయి మనకి. సో ఇది వచ్చేసి 500 రూపాయలు బంగ్లాదేశీ 500, అండ్ ఇది వచ్చేసి 1,000 రూపాయలు అనమాట బంగ్లాదేశీ 1,000 ఇది వచ్చేసి. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు బంగ్లాదేశీ బ్యాంక్ అని అయితే రాస్తుంది ఇక్కడ. మొత్తం నా పర్సులో 20,000 బంగ్లాదేశీ టాకా ఉంది, అండ్ ఇండియన్ కరెన్సీ ఒక 4,000 అయితే ఉంది. సో మనకి ఢాకాలో ఎక్కడ ఇండియన్ కరెన్సీ అయితే చల్లదు, గుర్తుపెట్టుకోండి. నా ఏటీఎం వర్క్ అయిద్దా లేదా అనేది అయితే నాకు డౌట్ ఉంది అనమాట. అంటే మెయిన్ ఏటీఎం ఇంకోటి ఉంది, అది చెడిపోయింది, మొన్న బెండ్ అయిపోయింది ఆ కార్డు. సో ఇప్పుడు ఇంకో ఏటీఎం ఉంది, దీనికి కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ ఉన్నాయి, కానీ వర్క్ అయిద్దా లేదా అనేది అయితే కొంచెం డౌట్. అందుకని నేను ముందే మార్చుకొని అయితే వచ్చా ఒక 20,000. సో ఫస్ట్ అయితే కొంచెం సేఫ్ సైడ్గా ఉంటా, ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటు అయితే నాకు ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా బంగ్లాదేశ్లో, వాళ్ళని అయితే అడుగుతాను, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కరెన్సీ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ బంగ్లాదేశీ ఫుడ్, ఫస్ట్ బంగ్లాదేశీ లంచ్ అన్నమాట, చికెన్ బిర్యానీ. బాగుంది, వాసన అయితే బాగుంది. ఒక ఎగ్ అండ్ కొంచెం చికెన్, నిమ్మకాయ, మిరపకాయ, దీని ఏమంటారు కిరాణా, ఇది అంతేనమాట. సింపుల్గా అయితే ఉంది, తినేద్దాం. సో లంచ్ టేస్ట్ కూడా కొంచెం ఏదో యూనిక్గా ఉంది బట్ బాగుంది, తినేసేయచ్చు. మరీ చెత్తగా అయితే లేదు, బాగుంది, బేసిక్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. కొంచెం యూనిక్ టేస్ట్ మన బిర్యానీకి, ఇక్కడ బిర్యానీకి సంథింగ్ దీంట్లో స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఈ రివర్ కనిపిస్తుందా, ఇది వచ్చేసి పద్మ రివర్ అన్నమాట. అంటే మన ఇండియాలో ఇది గంగానది. సో గంగానది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయింది, ఆ గంగానదిని వీళ్ళు ఇక్కడ పద్మానది అని అయితే పిలుస్తారు, పద్మ రివర్ అన్నమాట. ఇసుకా నామ పద్మయేనా, పద్మ రివర్, ఇండియామే గంగా, జస్ట్ పేరే డిఫరెన్స్, ఇంకంతా ఒకటేను. అండ్ ఈ బ్రిడ్జ్ చూడండి, హైలైట్ ఉంది మనకి. బ్రిడ్జ్కి ఆనుకొనే హైటెన్షన్ లైన్స్ అయితే వస్తున్నాయి, కరెంటు వైర్లు చూడొచ్చు, భలే ఉంది క్రేజీగా ఈ బ్రిడ్జ్ అయితే. సో చూస్తున్నారా ఎంత పెద్దదో, చాలా అంటే చాలా పెద్దది అనమాట గంగానది అయితే. చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి, మామూలుగా లేవు, ఒక రేంజ్లో వాటర్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి బంగ్లాదేశ్లో వాటర్ స్కేర్సిటీ అయితే అంతేం ఉండదు, ఎందుకంటే ఎక్కడ చూసినా వాటర్ బాడీస్ అయితే బోల్డ్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా మనకి రైల్వే ట్రాక్ అయితే 3 లైన్స్ ఉన్నాయి. సో బంగ్లాదేశ్లో చాలా దగ్గరలు ఇంతేనమాట, ఎందుకంటే ఇంతకుముందు మీటర్ గేజ్ రైల్వే లైన్ కదా, ఇప్పుడు దాన్ని బ్రాడ్ గేజ్కి ఎక్స్టెండ్ అయితే చేశారు అందరూ. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఒక లైన్ ఎక్స్ట్రా వేసారు కాస్ట్ సేవింగ్ కోసము. సో మీకు బంగ్లాదేశ్లో చాలా చోట్ల ఎక్కడ చూసుకున్నా కూడా 3 లైన్స్ అయితే ఉంటాయి, అక్కడక్కడ 2 లైన్స్. ఇదిగోండి ఇప్పుడు 2 లైన్ వచ్చింది చూడండి, అంటే బ్రాడ్ గేజ్ మెయిన్ లైన్ వచ్చింది. అండ్ అక్కడ ట్రాక్ చూసుకోండి, 3 లైన్స్ ఉంటాయి.
సో ఇప్పటికి మనకి బంగ్లాదేశ్ లో ఈ బుడ్డి ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి. సో ట్రైన్ అయితే మనకి ఢాకాకి ఇంకొక 40 కిలోమీటర్లు ఉన్ననంగా అయితే ఇడ ఆగింది అన్నమాట. మనకి బంగ్లాదేశ్ లో కూడా ఒక మిర్జాపూర్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఆగింది, ఏమో తెలియదు ఎందుకు హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఆపేస్తున్నాడు. ఇంకా స్టార్ట్ అయ్యిందంటే నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ 1 అవర్ లో అయితే వెళ్ళిపోతాడు. ట్రైన్ ఇప్పటికి 30 మినిట్స్ లేట్ గా నడుస్తుంది. సో 4:10 కి దింపాల్సింది, 4:40 కి దింపుతాది అని అయితే చూపిస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ కూడా రైల్వే ట్రాక్ 3 లైన్స్ అయితే ఉన్నాయి. సో చిన్నవి తిరుగుతాయంట, పెద్ద ట్రైన్స్ కూడా తిరుగుతాయంట సేమ్ లైన్ మీద. ఇక్కడ ఇక్కడ అన్న వాళ్ళు అడిగాను, చెప్పారు క్రేజీగా ఉంది కదా 3 లైన్స్ చూస్తుంటే. సో ఈ ఏరియా అంతా వచ్చేసి ఘాజీపుర అన్నమాట. అంటే కరెక్ట్ గా మనకి ఢాకా ఎంటర్ అవుతుంది ట్రైన్ అయితే, ఇంకొక 25 కిలోమీటర్లు ఉంది. సో అసలు చాలా సిమిలర్ ఉంది అన్నమాట, అసలు ఎట్లా అంటే వేరే దేశానికి వచ్చిన ఫీలింగ్ లేదు, మొత్తం ఇండియాలో ఉన్నట్టే ఉంది. కాకపోతే ఇంకా బోర్డ్స్ బోర్డు మీద అక్షరాలు అవి చూస్తాం కదా, అప్పుడు మాత్రం డిఫరెన్స్ అయితే ఫీల్ అవ్వగలుగుతున్నాం. సో బంగ్లాదేశ్ కి మనకి టైం డిఫరెన్స్ వచ్చేసి 30 మినిట్స్ అన్నమాట. వీళ్ళైతే 1 గంట ముందు ఉంటారు, అంటే మనకి టైం 4 అయింది అనుకోండి ఈవినింగ్, వీళ్ళకి 4:30 అయింది అట్లా అనమాట. 30 మినిట్స్ ముందర ఉంటారు వీళ్ళు, పెద్ద టైం డిఫరెన్స్ అయితే ఏం కాదు. అండ్ నేను ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రిమోట్ ఏరియాస్ లో రైల్వే ట్రాక్స్ కి క్రాసింగ్లు అయితే లేవు, రైల్వే గేట్లు ఉంటాయి కదా మన దగ్గర, అవి అయితే లేవన్నమాట. వీళ్ళే ఆటోమేటిక్గా ఆగుతున్నారు, వీళ్ళే దాటుతున్నారు. సో ఇప్పుడు మా ట్రైన్ ఇట్లా పోతుంది కదా, పక్క ట్రాక్ మొత్తం ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. సో అట్లయితే ఉన్నారు, గేట్స్ అయితే ఏం లేవు కంట్రోల్ చేయడానికి. ఇంకా మెయిన్ సిటీస్లో ఏమో ఉంటాయి నాకు తెలిసినంత వరకు, నార్మల్ ఏరియాస్లో అయితే లేవు గేట్స్. సో మీకు అక్కడ కనిపిస్తుందా, ఏం కనిపిస్తుంది లేండి మరకల్కి. సో ఇదంతా వచ్చేసి మనకి ఢాకా ఎయిర్పోర్ట్ అనమాట. సో ఫ్లై బీమాన్ అని ఉందా, ఇది వీళ్ళ వీళ్ళ ఎయిర్లైన్స్, మనకి ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ అవి ఎలాగో వీళ్ళకిడ గవర్నమెంట్ ఎయిర్లైన్స్ అనమాట ఫ్లై బీమాన్ వచ్చేసి. సో ఇదంతా వచ్చేసి మనకి ఢాకా ఎయిర్పోర్ట్. రిటర్న్లో మనం మ్యాక్సిమం దీంట్లో నుంచే వస్తాము. చూస్తున్నా బై రోడ్ వద్దాం బై ఫ్లైట్ వద్దాం అని, నాకు ఎందుకో ఫ్లైట్ ఎక్కదా అనిపిస్తుంది, చాలా రోజులైంది. సో ఇదన్నమాట ఎయిర్పోర్ట్ అయితే. సో ఢాకా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఢాకా కాదు, ఢాకా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది, సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్, స్టాంపింగ్ అంతా ఇక్కడైతే ఉంటుంది. సో బయటికి అయితే వెళ్దాం. సో ఫస్ట్ టైం బంగ్లాదేశ్లో అడుగు పెట్టబోతున్నా. ఓరే నాయన అమ్మా, సో వెల్కమ్ టు బంగ్లాదేశ్. సో ముందలైతే ఇమిగ్రేషన్ అది ఉంది, రికార్డ్ చేయనీరు. సో నేనైతే ఇమిగ్రేషన్ అయిపోయి కలుస్తా.